సరదాగా పెట్టేదే అది, లాభం కోసం, లాభం కోసం కాదు, అంత వాల్యూమే ఉండదు అక్కడ. ఇక రాజకీయ పార్టీలో మీరు అన్నారు జగన్ ధైర్యం నచ్చింది, కేసీఆర్ జగన్ పట్టుదల నచ్చింది, కేసీఆర్ గారి వాక్ చాతుర్యం నచ్చింది, కానీ మీరు సిద్ధాంత పరంగా హిందుత్వాన్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి, హిందుత్వం కోసం మీరు పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి బీజేపీలోకి మీరు వాళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్తారు, అర్థమవుతుంది. మీరు చెప్పకపోయినా మతాలు వాటన్నిటికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు చెప్పారు కదండి, ఖమ్మం స్పీచ్ లో ఆయన చెప్పారు కదా మతము ఇలాంటివన్నీ కూడా లేదు. అదే మీకు ఏ పార్టీ లేకున్నా నేను ఒక హిందూగా పుట్టినా కాబట్టి నాకు రాజకీయాలను పక్కన పెడితే కూడా నేను హిందువుల గురించి ఫైట్ చేస్తాను. ఎస్, సరే, బీజేపీ అనేది రెడీగా ఉంది ఎందుకంటే మీ సిద్ధాంతానికి అనుగుణంగా. ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు? ఇంకేం అనుకోలేదండి, బీజేపీ రెడీ ఉందా అంటే వాళ్ళు రావాలి. నేను ఎంతటి పోయి నేను అడగ, నా అంతటి పోయి నేను అడగ, నాకు ఎందుకంటే ఎప్పుడు అధికారం రావాలని నాకు ఎప్పుడు లేదు. నా అంతటి పోయి నేను అడగ, ఎవరన్నా వస్తే మాత్రం చెప్పాను కదా పార్టీ సిద్ధాంతాలు బట్టి నచ్చింది. బీజేపీ నుంచి కనుక మీకు ఆహ్వానం వస్తే డెఫినెట్గా జాయిన్ అవుతాను. ఇక చివరిగా హిందుత్వం కోసం మీరు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు హిందుత్వం గురించి ఫస్ట్ ఈ ఎంతోమంది చెత్త అయ్యేది వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది హిందువుల మీద, దాడి హిందువులు అయ్యి ఉండి హిందువులుగా పుట్టి కూడా దాడి చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాన్ని తిప్పి కొడతాం, అది స్మూత్గా తిప్పి కొడతామా లేకపోతే రఫ్గా తిప్పి కొడతామా అనేది అయితే మాకు పక్కా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే హిందువులు అనేది మనోభావాలు దెబ్బతింటాయి, ధైర్యం కోల్పోతారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే, హిందువులపై దాడి కొనసాగుతూ పోతే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళలో మాత్రం హిందువులు అనేటోడు మైనారిటీలు అవుతారు. సో వీటిని ఫస్ట్ తిప్పి కొడతాం. హిందుత్వం గురించి యువతని బాగా ఎంకరేజ్ చేస్తాం. దానికి ఈ సంబంధించిన ఏవైనా సంఘాలు కానీ ఏమన్నా కూడా పోయి మోటివేట్ చేస్తాం. ఇంకా